Hi madam, I'm Prabhas from Mogalturu. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నాం. మొగల్తూరు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ అంటే ఇప్పుడు మానియా. ఈశ్వర్ చిత్రంతో అరంగేటం చేసిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అందరి మనసులో దోచుకుంటున్నాడు. ఒక బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆయన ఇప్పుడు ఎన్నో చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు మనం మొగల్తూరులోని ఆయన ఇంటికి వద్ద ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ఆయన పుట్టి పెరిగారు, ఆడి పాడారు, చదువుకున్నారు కూడా. ఆయన వివరాలు, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు హోమ్ టూర్ లో చేద్దాం. యంగ్ రెబల్ స్టార్, ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా కూడా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఆల్ ఇండియా స్టార్ గా కూడా ఆయన ఎంతో గుర్తింపు పొందారు. అటువంటి ప్రభాస్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు. ఆయన స్నేహితుడు, అలాగే రెబల్ స్టార్ యూత్. ఆయన తండ్రి గారు ఈ రెబల్ స్టార్ యూత్ అనేది అప్పట్లో స్థాపించారు, దానికి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఆయన నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ప్రాంతంలో రెబల్ స్టార్ యూత్ గా ఉన్నారు, అలాగే ఆయన మిత్రుడిగా కూడా ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ గురించి మీరు ఏం చెప్తారు? ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఈ గ్రామానికి? ఎప్పుడైనా వస్తుంటారా? ఆయనకి ఎప్పుడు ఫ్రీగా ఉన్నా సరే మొగల్తూరు అంటే చాలా ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు ఫ్రీగా ఉన్న అన్అఫిషియల్ గానీ సరే ఇదివరకు బైక్ వచ్చేవారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే పాన్ ఇండియా స్టార్ గా మరి ఇదేవారు, కొద్దిగా అభిమానులు కోలాహలం అవ్వచ్చు, అలాగే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే అన్అఫిషియల్ మొగల్తూరు మాత్రం ఎప్పుడు ప్రభాస్ గారు ఎప్పుడూ మర్చిపోలేదు. మొన్న మీరు చూసి ఉంటారు, మొన్న ఈ రీసెంట్గా కూడా ఇంటర్వ్యూలో మొగల్తూరు నుంచి కూడా ఒక పదం వాడారు ఆయన, ఐఎమ్ ఫ్రమ్ మొగల్తూరు అని. హాయ్ మేడం, ఐఎమ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూరు. దాని గురించి మేము చాలా గౌరవపడతాం, ఎందుకంటే చాలామంది ఉన్నారు సొంతూరుని మర్చిపోకూడదు ఎప్పుడు. మరి ఎప్పుడు కూడా ఆయన గుండెలు అలా మిగులుతూనే ఉంటుంది మొగల్తూరు అంటే. అది మాకు తీర ప్రాంత అభిమానులుగా చాలా గౌరవపడతా ఉంటారు. ఈశ్వర్ చిత్రంతో, చిన్న చిత్రంతో స్టార్ట్ అయ్యి ఈరోజు పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు ఆయన. టాలీవుడ్ నుంచి ఎదిగిన ఏకైక నటుడుగా ఉన్నారు. అటువంటి మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే 2002లో ఈశ్వర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి సున్నా గారు అప్పుడు ఆ ఫిక్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ వారం రోజులు మేము బాగా కష్టపడ్డాం. అప్పుడు ఈ ఫ్లెక్సీలు, డిజిటల్ ప్రింటింగ్ కూడా లేవు, ఓన్లీ మాన్యువల్ అండి. ఓన్లీ మాన్యువల్గా వాటి మీద ఆర్టిస్టులు తెప్పించి రాయించి మేము ఇక్కడ సుమారు 10-15 బస్సులు ఓన్లీ మొగల్తూరు నుంచి మేము స్టార్టింగ్ మొత్తాన్ని పంపించడం జరిగిందండి 2002లో. ఇదండి ఈశ్వర్కి. అండ్ మేము అనుకున్నాం నిలబడతారన్న కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఇంతలా పాన్ ఇండియా స్టార్ ఇదేని మేము ఊహించలోనే మాకు తలుచుకున్నట్టు ఊహలోనే ఊహ అందట్లేదు ఆయన మాకు. అయితే మాకు దృష్టం, ప్రభాస్ అనే నటుడు ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అయితే ఈ సినిమాలోకి వెళ్ళకముందు ఇక్కడ చేపల చెరువులు ఆక్వా ఫార్మింగ్ కూడా చేశారంటారు ఎంతవరకు? అవునండి, ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణం అన్న ఈ తోటలు, ఈ మామిడి తోటలు అవ్వచ్చు, ఈ చెరువులు అవ్వచ్చు, చాలా ఇంట్రెస్ట్ అండి ప్రభాస్ గారికి. ఇప్పుడు రీసెంట్గా కూడా వాళ్ళ తండ్రి గారు పోయినప్పుడు ఉన్నప్పుడు కూడా ఎక్కువ తెల్లాలేస్తే ఎక్కువ ఆ పొలం, ఆ చెరువుల దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ చూసుకోవటం, చాలా టైం స్పెండ్ చేస్తారు ఎక్కువ. ప్రభాస్తో మీకు ఒక మంచి అనుభవం ఉందా? ఇంత మంచి గుర్తుండిపోయే అనుభవం ఉంది? గుర్తు అంటే వచ్చినప్పుడల్లా మేము కలవటం, ఎందుకంటే ప్రభాస్ గారు అవ్వచ్చు, ప్రబోధ్ గారు అవ్వచ్చు, వాళ్ళ బావగారు విజయబాబు గారు అవ్వచ్చు, మరి వాళ్ళ మావగారు సత్యనారాయణరాజు గారు అవ్వచ్చు, వీళ్ళు కూడా. ఎందుకంటే మాకు మా తండ్రి గారు కృష్ణరాజు గారు చిన్నప్పటి నుంచి మిత్రులు కావటం, ఆ విధంగా మాకు కుటుంబ రిలేషన్ బాగా గుర్తుపరిచిస్తున్నాను ఉంటుంది. ఇప్పుడు కూడా మేము ఫ్రీక్వెంట్గా మరి కృష్ణరాజు గారు అవ్వచ్చు, శ్యామలాదేవి గారు అవ్వచ్చు, అందరితో కూడా ఫ్రీక్వెంట్, ఏ సమస్య ఈ తీర ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా సరే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఇటు పొలిటికల్లో ఉన్నా లేకపోయినా ఏ సమస్య అనే సార్. మీ యంగ్ రెబల్ స్టార్ ఇంకా ఒక ఇంటి వరకు కాలేదు, ఈ ఏడాది అవుతుందంటున్నారు, అలాగే ఈ ప్రాంతంలోనే ఎవరో అమ్మాయిని చూసారంటున్నారు, ఎంతవరకు నిజమంటారు?
అది మరి మా రెబల్ స్టార్ కృష్ణదాస్ గారు, శ్యామదేవి గారు, ప్రభాస్ మదర్ గారు మరి వీళ్ళు అనౌన్స్ చేస్తారు ఈ సంవత్సరం మేము అవుద్దని అనుకుంటున్నాం. ఏమన్నా హింట్ ఇచ్చారంటారా? హింట్ ఆల్రెడీ కృష్ణదాస్ గారు హింట్ ఇచ్చారు ఈ సంవత్సరం అవుద్దని. సో దాని గురించి మేము వెయిట్ చేస్తున్నాం మనం. అది యంగ్ రెబల్ స్టార్ ఈ ఏడాది ఖచ్చితంగా ఒక ఇంటివాడు అవుతాడని ఆయన అభిమానులు అలాగే రెబల్ స్టార్ యూత్ అధ్యక్షుడు కూడా చెప్తున్నారు. ఆయన ఇంటివాడు కావాలి, ఆయన చిత్రాలు మరింత విజయవంతం కావాలని మనం సుమన్ టీవీ వైపు కోరుకుందాం. Please like and subscribe Suman TV.